జై కుసుమహర అమలాంజలి ముప్పై తొమ్మిదవ భాగము హరవీణ విమలతల్లి చెప్తోంది నీటిలో బుడగను చూస్తే బయటకు అది గోళాకారంగా కనబడుతుంది లోపల శూన్యమై ఉంటుంది జగత్కార్యార్థం ప్రభు సాకారుడై భూతలం మీదకి అవతరించినప్పుడు అతడు ప్రచ్ఛన్న రూపుడై మనకు మరిపించి వేస్తాడు మనకి అతడు మనవల్నే తెలియబడతాడు నిజానికి అతడు సచ్చిదానంద ప్రభునికి ఫ్రేమ్ వంటివాడు మాత్రమే అగాధ సాగరంలో పడితే అది అంతుదరీ లేనిది దానికి తీరం వెతకాలన్నా దొరకదు ఆ అగాధ సాగరం వంటి సచ్చిదానంద ప్రభువే ఆనందమూర్తి వలె ఎదురుగా వస్తే తీరం వెతికే అవసరం ఉండదు కారణమేమంటే అసలు మూలానికి తీరమే లేదు ప్రభుని సంపర్కంలో వచ్చినప్పుడు ప్రభు తానై సహాయకుడై జీవిని అజ్ఞానం నుండి విముక్తి చేస్తాడు తన స్వరూప పరిచయం చేస్తాడు సత్య పదార్థంలో ప్రీతిని కలిగిస్తాడు ఆనంద సాగరంలో ముంచుతాడు ఇలా అంతు లేకుండానే ప్రభువు తన యొక్క స్ఫూర్తిని ఇచ్చి పామరజీవికి సహాయకుడిగా తయారై తరింపజేస్తున్నాడు భగవానుడు అంటే మనం సాధారణంగా అనుకుంటాం మానవాకృతిలోనే ఉండి కొంచెం తేడాగా అంటే నాలుగు చేతులు ఆయుధాలు కలిగి తలపై కిరీటం మెడలో హారాలు ఇలా ఏవేవో కలిగి ఉన్నాడు అని అంటే మానవ రూపానికి కొంచెం విలక్షణంగా ఉండే రూపం భగవానునిది అని నిజానికి ప్రభువు జీవులను ఉద్ధరించడానికి జగత్ కళ్యాణానికి భూమిపై అవతరించినప్పుడు మనవలనే ఉంటాడు బహు సామాన్య మానవాకృతిని కలిగి ఉంటాడు గల దైవత్వాన్ని పూర్తిగా దాచుకుని మనలో ఒకడుగా ఎరుకపడతాడు ఈయనయే భగవానుడు అని మనకు తోచకపోయినా మరిపిస్తాడు కాని లోపల సత్య పదార్థాన్ని ఆనందాన్ని నిలుపుకున్న ఒక ఆకృతి లేక ఆవరణయే ఆ మానవదేహం దానినే మన విమల తల్లి ఫ్రేమ్ అని తెలియజేసింది నీటిలో బుడగ గోడాకృతిలో పుడుతుంది లోపల ఏమీ ఉండదు బుడగ పగిలిపోగానే నీరైపోతుంది ఇలా ఎన్నెన్నో బుడగలు పుడతాయి పగిలిపోతాయి అలాగే ప్రభువు ఎన్నెన్ని మార్లు భూతలం మీదకి ఆకృతులను తీసుకొని వచ్చాడు కానీ ఆ సచ్చిదానంద సాగరం అది అంతులేనిది దానికి దరీ తీరం లేదు వెతకాలన దొరకదు ఆ మూల పదార్థాన్ని ఊహించడానికే మనకి తాహతు చాలదు కానీ ఒక మానవాకృతిలో ఆ సత్య పదార్థమే అవతరించినప్పుడు ఆ ఆనందమూర్తి మన ఎదుటికి వచ్చినప్పుడు మనం ఆ ప్రేమానందమైన ఆనందంలో లీనమైపోతాం అప్పుడిక తీరం ఎక్కడో వెతికే పరిస్థితి ఉండదు అంటే ఈ సచ్చిదానందం అంటే ఏమిటి దీనికి ఆది ఎక్కడ అంతం ఎక్కడ ఇటువంటి తత్వాన్వేషణ ఉండదు అసలు విషయం ఏమంటే దానికి లేదు తీరం లేదు మనం ప్రభు సంపర్కంలోకి రాగానే ప్రభువే మనకు సహాయకుడై మన జీవిత జీవితనావకి కన్నధారియ్ మనలని సరియైన మార్గంలో నడిపిస్తూ మాయ వల్ల మనకు కలిగిన అజ్ఞానం నుండి విముక్తినిస్తాడు తానెవరో తానై పరిచయం కలుగు చేస్తాడు ప్రభువు తన స్వరూప పరిచయం తానై చేయకపోతే మనకు తెలిసేందుకు మరొక మార్గమే లేదు పైగా ఈ మాయ ఎడల మనకు గల మమతని ప్రీతిని మరలించి ఆ సత్యపదార్థంలో నిలుపుతాడు ఇంకా కావలసిందే ఉంది నలుమూలలా ఆనందమే ఆనంద సాగరంలో ముంచి వేస్తాడు ఇలా అంతులేని సచ్చిదానందమే అనగా ప్రభువే తన స్ఫూర్తిని ఎరుకుపరుస్తూ మూర్ఖులం పామరులం అయిన మనల్ని తరింపజేస్తున్నాడు హరసూక్తి నాయన శ్యాముని రూపం జగత్తుని ఉన్మత్తం చేస్తుంది ఈ శ్యాముని ఉన్మత్తం చేసేది శ్రీరాధారూపం స్థావర జంగమాల లోపల బయటగల సంబంధం శ్రీకృష్ణుడు రాధా సంబంధం అలి ఉంటుంది ఈ జగత్తులో ఎన్నో రూపాలు ఆకృతులు ఉన్నాయి అవన్నీ శ్రీరాధలే శ్రీరాధ కృష్ణుని దేహాన్ని ఆశ్రయించి తన రూపంలో జగత్తును నింపివేసింది నాయన ఆ రూప సముద్రాన్ని ఆస్వాదించడం అనేది తమ తమ అనుభవ ప్రమాణాన్ని బట్టి ఉంటుంది ఎవరికెంత పాత్ర ఉందో అంత ప్రమాణంలోనే సముద్ర జలాన్ని తెచ్చుకుంటారు రూపస్వాదన విషయంలో కూడా ఇదే విధంగా అని తెలుసుకోవాలి మరో శీర్షిక హరలేఖ లేఖ పాగల్హర్నాథ్ నాల్గవ ఖండము యాభై ఒకటవ లేఖ ప్రియమైన సోదర శ్రీమాన్ గోపేందు నీ ఉత్తరం నాకెంతో ఆనందం కలుపుతుంది నీ ఉత్తరం చదివి నేనెంతో సంతోషించాను నా శరీరం అమితంగా పట్టుదప్పి ఉంది అదే సమయంలో నీ ఉత్తరాన్ని అందుకున్నాను అందువల్ల జవాబు రాయడానికి ఆలస్యమైంది ఏమి అనుకోకు సోదరా శ్రీమన్ మహాప్రభు యొక్క దయాడువు నిత్యానందుని చరణాలని ఆశ్రయించి ముందుకి పో ఏ బాధలు విఘ్నాలు దృష్టికి రావు ఆనందంగా ముందుకు పోతావు వారిద్దరి పాదాలని ఎప్పటికీ దృష్టిలో నుండి తొలగిపోనీయకు దర్శనంలో ప్రకాశం వైపుకు కళ్ళు తిప్పకు అలా చేస్తే నయనానందకర మధుర శ్రీమూర్తిని దర్శించి సుఖపడలేవు దర్శనాలు సెర్చి లైట్లు ఒక మారు వెలుగుతాయి ఒక మారు ఆరిపోతాయి అందువల్ల కళ్ళు ఏమాత్రమైన స్థిరమైన మూర్తిని చూస్తే ఇంకా లేవలేవు సమస్తము అమితంగా సందేహంలో పడుతుంది అందువల్ల చెప్తున్నా సోదర దుర్బల హృదయాన్ని పెట్టుకొని కఠిన పరీక్షలలోకి పోవాలని ప్రయత్నించకు సహజమైన మనస్సుతో సహజ ప్రభువు నిత్యానందుని పాదాలని ఆశ్రయించు శాశ్వత శాంతిలో ఉంటావు నీవు నా అసందర్భము మాటలకు ఆలోచనలు పెట్టుకోకు నీ అన్న హర ప్రభు నీ తలపులలో ఉన్నంతసేపు అపూర్వ ప్రేమాకర్షణ కలుగుతోంది నీవు నిజంగా నా దగ్గరే ఉండి నన్ను ఆనందంలో ముంచుతున్నట్లు అర్థమవుతోంది ఎక్కడో ఏదో అలౌకిక ప్రేమ లోకంలో ఉన్నట్లు అనుభవం అవుతుంది ఈ మాధుర్యంలో నుంచి బయటపడడానికి ఇష్టం కావడం లేదు ప్రభు నీవు ప్రేమానందమయుడివి దాతవి నన్ను ఈ ఆనందం నుంచి ఎప్పటికీ దూరం చేయకు ఏ జన్మలోనూ నీ సాన్నిధ్య ప్రేమానందాల నుంచి దూరం కానీయ్యకు అమ్మా వరుణికి అందంగా ఆకర్షణీయంగా మధు కనబడాలని ఎన్నెన్నో ఆభరణాలతో వధువుని ఆమె తల్లిదండ్రులు అలంకరిస్తారు అలా చూడగానే ఆమె అందానికి అతడు మురిసిపోవాలి అని అమ్మా సరోజీవులకి ఏకైక పురుషుడు ఆ ప్రభువే ఆయనను మురిపించటానికి ఈ బాహ్య సంబంధమైన అలంకారాలు ఆభరణాలు పనికిరావు ఆ ప్రభువునికి కావలసినవి గుణాలంకారాలు వాడితో నా అంతరంగం అందంగా ఆకర్షణీయంగా శోభాయమానంగా ఉంటే ప్రభువు మురిసిపోతూ వచ్చేస్తాడు అమ్మా నన్ను అలా అలంకరించు ప్రభువుకి కావలసిన అందాలు నాలో నింపు నేను ప్రభునికి యోగ్యురాలనయ్యేటట్లు తయారు చెయ్యి అమ్మా నన్ను ప్రభుధామానికి చేర్చమ్మా జై కుసుమహరాజ్